షణ్ముగం కవిలి ఛానల్, ఎస్కే ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షణ్ముగం. మీరు చూస్తున్నారు షణ్ముగం కవిలి ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. ముందుగా మీకు అందరికీ నమస్కారం. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఆల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ టాపిక్ ఏంటంటే, నేటి బంధాల్లో విలువ ఎంత, బలం ఎంత. ప్రపంచంలో ఆడదే కరువు అయినట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని. ఇది భార్య కాదు, బ్రహ్మ రాక్షసి అని ఓ భర్త ఆవేదన చెందుతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడిని భార్య అయ్యాను, వీడికి భార్య అయ్యాను. ఓ ముద్ద ముచ్చటా కూడా లేదు, వీడి మనిషి కాదు, వ్యసనాల చిరునామా అని ఓ భార్య ఆవేదన. ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది, కానీ నాతో స్నేహం చేసిన వారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు. స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతుంది. ఓ స్నేహితుడు ఆవేదన. మధురమైనది అమరమైనది ప్రేమ. అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదన మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కొని వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయింది. నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు. ఓ ప్రేమికుడు రాలి కథ, ప్రేమకు రాలి కథ, ప్రేమికుడు కథ ఆవేదన. నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలలో తన ప్రవర్తనలలో కొని తెచ్చుకునేవే. ఈ ప్రపంచంలో అవసరం కోసం ఎదుటివాడిని మోసం చేసి వారికన్నా తమ వారి మీద ఉన్న అక్కసుతో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ. ఇద్దరు వ్యక్తులు, భార్య భర్త, ప్రేమికులు, స్నేహితులు కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సిన నమ్మకం, ఉండాల్సింది నమ్మకం. నేడు ఎంతమంది భార్య భర్తలలో, స్నేహితులలో, ప్రేమికులలో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు. మనం చదువు ద్వారా సంపాదించిన జ్ఞానం, స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య నుండి బయటపడడానికి ఉపయోగపడాలి. దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో, తెలివితో సమస్యలను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతుంది. ముక్కు మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పల్లెక్కిరుచుకుని ముఖంతో ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం. వారి తరపు నుండి మనకు ఏదైనా కష్టమో నష్టమో కలిగినా క్షమించే వారి దృష్టిలో క్షమించేసే వారి దృష్టిలో చాలా మంచి వాళ్ళు అయిపోవడం ప్రయత్నిస్తాం, అయిపోవడానికి ప్రయత్నిస్తాం. అదే జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం. మన వారి దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ లేని రాక్షసతత్వం బయటకు వచ్చి విలయతాండం చేస్తుంటుంది. అసలు మనసు విప్పి మాట్లాడడం పరాయి వారికి ఇచ్చే ప్రాధాన్యతలో పదోవంత ప్రాధాన్యత మన వారికి ఇచ్చిన బంధాలు బలపడవా? మనసు మెచ్చిన క్షణం నచ్చినోళ్ళు, మనసు నొచ్చిన క్షణం సచ్చినోళ్ళు అయిపోతుంటారు మనవాళ్ళు. ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా? మనం ఒకరితో స్నేహం చేసేది, మనం ఒకరిని పెళ్లి చేసుకునేది, మనం ఒకరిని ప్రేమించేది బుద్ధస్తమానం వారి తప్పులను ఎత్తుచూపుతూ కించపరచడానికా? బుద్ధస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా? బుద్ధస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా? ఎక్కడైతే హక్కులు ప్రస్తావన రాకుండా ఉంటుందో, ఎక్కడైతే చట్టాల రూల్స్ ప్రస్తావన లేకుండా ఉంటుందో, ఎక్కడైతే అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో, ఎక్కడైతే బలహీనతలను చూసి చూడనట్టు అవకాశం ఉంటుందో, ఎక్కడైతే పొరపాటును మన్నించే మేధస్సు ఉంటుందో, ఎక్కడైతే తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో, ఎక్కడైతే అవసరానికి కాక ఆత్మీయతకు మాత్రమే చోటు ఉంటుందో, ఎక్కడైతే చేసిన తప్పుకు క్షమాపణ అడిగే మన్నించే వీలుంటుందో, ఎక్కడైతే మాట పట్టింపులకు ప్రాధాన్యత ఉండదో అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి. అక్కడ మనుషులతో పాటు మనసులు మాట్లాడుతాయి. తప్పే చేయని సత్యహరిశ్చంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు, వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే. పొరపాట్లే చేయని వారు కావాలంటే సమాజంలో దొరకరు, సమాజంలో వెతుక్కోవాల్సిన అవసరం ఉంది, ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. బాయ్, టేక్ కేర్. ఓం నమః శివాయ.